సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ జరిగింది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో పనిచేస్తున్న గణేష్ నాయక్ పది లక్షలతో పరారైనట్టు గుర్తించారు ఇంట్లోని ఓ బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేసి ఉండడాన్ని గుర్తించి ఇంట్లోని వాళ్ళు మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లారు దీంట్లో ఇంట్లో పనిచేసే గణేష్ నాయక్ మీద అనుమానంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది ఈ విషయంపై మోహన్ బాబు వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాయక్ కోసం గాలింపు చేపట్టారు ఈ క్రమంలోనే అతన్ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక సినిమాల విషయానికి వస్తే మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప దాదాపు వంద కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ అగ్రతారులు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ జరిగింది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో పనిచేస్తున్న గణేష్ నాయక్ పది లక్షలతో పరారైనట్టు గుర్తించారు ఇంట్లోని ఓ బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేసి ఉండడాన్ని గుర్తించి ఇంట్లోని వాళ్ళు మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లారు దీంట్లో ఇంట్లో పనిచేసే గణేష్ నాయక్ మీద అనుమానంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది ఈ విషయంపై మోహన్ బాబు వెంటనే రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాయక్ కోసం గాలింపు చేపట్టారు ఈ క్రమంలోనే అతన్ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక సినిమాల విషయానికి వస్తే మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప దాదాపు వంద కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు మంచు విష్ణు హీరోగా నటిస్తున్నాడు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ అగ్రతారులు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు